నారాయణ పేట మున్సిపాలిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను అక్రమ తొలగింపులు వెంటనే ఆపాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయ్మెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కమర్ అలీ డిమాండ్ చేశారు. ఎలాంటి కారణం లేకుండా నలుగురు కార్మికులను అక్రమంగా తొలగించడం పైన అన్యాయమని చెప్పారు. తొలి పత్రం కమిషనర్ కూడా విధులకు తీసుకోవాలని చెప్పి మేము రాష్ట్ర అధ్యక్షులు కమరని జిల్లా సీఎటు బాధ్యులు మన టౌన్ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయ్ యూనియన్ అధ్యక్షులు కాంగ్రెస్లు అదేవిధంగా వర్కర్స్ అంతా కూడా పెద్ద ఎత్తున ధర్నా చేసి ఇచ్చినా కానీ ఈరోజు కూడా మున్సిపల్ కార్మికులకు విధులకు తీసుకోలేదు కాబట్టి ఈరోజు కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో కూడా మనం ఎమ్మెల్యేలు కూడా మా నాయకులు వినతి పత్రం ఇచ్చారు. అదేవిధంగా 4 రోజులు 16 17 16 17 3 రోజులు నిర్హారాలు ఇచ్చి చూస్తున్నారు. మనము ఇంతకు ఈరోజు కూడా అధికారులు కదలికలేదు. ఏదేమైనా కానీ మేము దాదాపు మా సంఘం 144 మున్సిపాలిటీలో 5 కార్పొరేషన్లు ఉన్నటువంటి సంఘం మేము కార్మికులంతా కూడా కార్మిక